కాదు డైలాగ్ ఫార్మేషన్ ఇబ్బంది పెట్టేవాళ్ళు బయట మనుషులైనా ఆఖరికి ఇంట్లో మనుషులైనా వాళ్ళైనా వీళ్ళైనా ఆఖరికి కన్న తండ్రి అయినా కానీ అమ్మకు చెప్పు అమ్మ ఊరుకోదు అన్నది ఫార్మేషన్. అది అనిల్ గారు, అనిల్ గారు మగాడే కదా ఇబ్బంది పెట్టేది. అనిల్ గారు ఆ సిలిండర్ థాట్ ఏందండి? అంటే సిలిండర్ థాట్ సో కేజీఎఫ్ గన్స్ ఈ మధ్య అందరి సినిమాల్లో వస్తుంది కదా, సో బాలయ్యబాబు కూడా పేలిస్తే చూడాలని నాకు ఫ్యాన్గా ఒక ఫీలింగ్. అందరు నేను తీసే టైంకి అందరు కాల్చేశారు, సో మళ్ళీ అందరు కాల్చాక ఇంతో ఏం కల్పిస్తావులే అని చెప్పి లాస్ట్కి ఇలా ట్విస్ట్ ఇచ్చాం. సో అది చాలా పెద్ద ఇదైంది, ఆయన ఎవరు ఊహించలే. మార్కెట్లో మన నుంచి ఎక్కువ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తా, అంటే నిజమే అది, బాలయ్యబాబు గారి నుంచి చాలా ఎక్కువ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకని సిలిండర్లు వేసాం. ఓకే అనిల్ గారు, అనిల్ గారు ఇప్పటిదాకా అంటే మీకు జంధ్యాల గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఎక్కువ ఇది అవుతుంటారు కదా, సో ఇప్పటిదాకా మీరు తీసిన సినిమాలన్నీ కూడా అదే జానర్ కొంత ఇది వచ్చాయి. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ అండి. సో ఇది నేను నా జానర్ దాటి వచ్చి చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా సరదాగా మంచి ఎంటర్టైనర్ చేస్తానేమో, లేదు కంప్లీట్ ఒక లేడీ ఓరియంటెడ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను, తెలీదు. ఒక డిఫరెంట్ జోనర్స్, నాకు విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టం, బాలచందర్ గారి సినిమాలు ఇష్టం, రాఘవేంద్ర గారి సినిమాలు ఇష్టం. సో ఏదో ఒక చోట నాకు అవకాశం దొరికినప్పుడు నన్ను నేను ఒక డిఫరెంట్గా చూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటా, కింద మీద పడైనా సక్సెస్ చేస్తా. అది అంటే ఇప్పుడు మీరు మహేష్ బాబు గారితో చేశారు, ఇటు వెంకటేష్ గారు ఇలా మల్టీస్టారర్ చేశారు, ఇలా మొత్తం చేశారు కదా, నెక్స్ట్ మళ్ళీ బాలయ్య గారు కానీ ఇంకెవరైనా వస్తే మల్టీస్టార్ మళ్ళీ ఏమైనా చేసే? ఖచ్చితంగా చేస్తానండి అలాంటి అవకాశం వస్తే. సావు గారు, సావు గారు మీకు మంచి సినిమా తీసామనే హ్యాపీనెస్ ఉందా, లేకపోతే మంచి కలెక్షన్లు వస్తానే హ్యాపీనెస్ ఉందా? రెండు ఉన్నాయి. మంచి సినిమా తీస్తే కలెక్షన్ ఆటోమేటిక్ వస్తాయి కదండి. మన తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఇస్తే ఎగబడి చూస్తారు, మంచి కలెక్షన్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా ఇప్పుడే పండగ మొదలవబోతుంది, ఇంకా 10 రోజులు ఉంది. బాలయ్య గారిని కలిశారు కదండి? నిన్న కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన బాంబే నుంచి వచ్చారు, సో కొద్దిగా 2 రోజులు ఆగాక ఆయన మీ ముందుకు వచ్చి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన ఆనందాన్ని మీతో పంచుకుంటారు.